ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. கம் கணாதிபதே நமஹ. శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీ తులసి, అస్ట్రాలజర్, యోగా ప్రొఫెషనల్. ఈరోజు మనము 2022 జూన్ మాసం మొదటి పక్షం, అనగా 1వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం తెలుసుకుందాం. గోచారం మేషంలో శుక్రుడు, రాహువు, రవి బుధులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు మిథున రాశి. ఈయన 2.5 రోజుకు ఒక రాశి చొప్పున 27 రోజులలో రాశి చక్రం మొత్తం చుట్టబెడతారు. కేతు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు వక్రించి కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రంలో ఉన్నారు. కుజగురువులు మీనరాశి సంచారం చేస్తున్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలంటూ ఏవీ లేవు. 15వ తేదీ రవి భగవానుడు వృషభ రాశి వీడి మిథున రాశి సంచారం చేస్తారు, కాబట్టి మిగతా గ్రహాలేవి మారటం లేదు. ఇది గోచారం. ఇప్పుడు మనము 2022 జూన్ మాసం మొదటి పక్షం వృషభ రాశి వారి యొక్క గోచారం తీసుకుందాము. వృషభ రాశిలో కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు వృషభ రాశి కిందికి వర్తిస్తుంది. వృషభ రాశి వారికి మీకు దూర ప్రాంత ప్రయాణాలలో కలిసి వచ్చే కాలం, అనగా పరదేశయానం, అక్కడ ఎడ్యుకేషన్, బిజినెస్, జాబ్ పర్పస్ మీద ఏదైనా పని తలపెట్టింటే అవి ఈ పక్షం రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెషల్లీ ఇక మీకు శయ్యాసూక్య స్థానం బాగుంటుంది, నిద్రలేమి, అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్న వారికి చిన్న చిన్న పరిహారాలు, ఇద్దరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్న, ఎక్సర్సైజ్ లాంటివి డెవలప్ చేసుకున్నా ఇప్పటి నుంచి మీకు అటువంటి డిస్టర్బెన్స్ కంట్రోల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం పీడకలలు అలాంటి వాటిలతో కొంత ఇన్ని రోజుల్లో మీరు ఇబ్బంది పడ్డప్పటికీ అలాంటివన్నీ ఇబ్బందులు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మంత్రభావం, అనగా మీరు ఏదైనా మంత్ర సాధన చేసుకోవాలనుకున్నా కూడా వృషభ రాశి వారికి దైవనామస్మరణ కోసం మీరు ఏదైనా చేసుకోవాలన్నా, పూజా పునస్కారాలు, తీర్థయాత్ర లాంటివి ఏమన్నా చేయాలన్నా ఈ పక్షం రోజుల్లో మీకు అలాంటి అవకాశాలు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం, అనగా అవి తీరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. అలాగే సొసైటీలో ఉన్నటువంటి వారి యొక్క పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు, వాళ్లతో మీకు పనులు సుఖం అవ్వటం, తద్వారా మీరు లబ్ధి పొందడం, లాభం పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పక్షం రోజుల్లోనూ. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది, పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది. పెద్దవారికి ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగలేకున్నా లేదా మీకైనా క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఇబ్బంది పెడుతున్నా అటువంటి విషయాల నుంచి ఇప్పుడు మీరు కొంచెం ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్స్పెషల్లీ కొంచెం గైనిక్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నా, ఆపరేషన్ల వరకు వెళ్తాయి అనుకున్నవి కూడాను ఇప్పుడు కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఈ పక్షం రోజుల్లో కనిపిస్తుంది. మెడిసిన్స్తోనే క్యూర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన సౌభాగ్యాలు, వారి సంతానానికి ఏమైనా సెటిల్మెంట్స్, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఇలాంటివి ఏమైనా మీరు పనులు తలపెట్టినా అలాంటి పనులు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు వృషభ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు వడ్డీ వ్యాపారస్తులకి, అలాగే వ్యవసాయదారులకి, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్ రాజకీయవేత్తలకి అందరికి కూడాను మంచి అభివృద్ధి కాలం అని చెప్పుకోవచ్చు ఈ 15 రోజులు ఈ వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి మీరు ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీకు జల వనరులలో ప్రత్యేకించి మంచి లాభదాయకమైనట్టుగా కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగాలలో పనిచేసే వారికి బాగుంటుంది. బ్యాంక్ డీలింగ్స్ ఏమైనా మనం పూర్తి చేసుకోలేని వారికి, అనగా ఏదైనా పేమెంట్స్ కావచ్చు, సెటిల్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా డిలే అయినా ఆ వర్క్స్ అన్నీ ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. జర్నలిజం, మినీ మీడియా, అనగా టీవీ ఇలాంటి రంగాలలో పనిచేసే ప్రతి ఒక్క కళాకారుల దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు కూడా కొంత శుభకాలం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వృషభ రాశి వారికి
మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం, దైవనామ స్మరణను మీరు అంటిపెట్టుకోవడం మూలంగా ఈ ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీకు వృషభ రాశి వారికి పెద్దల ఆశీర్వాదం బాగుంటుంది. దాయదులతో కొంచెం చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోండి. అలాగే తీర్థయాత్రలు ఇలాంటివి చేసేటప్పుడు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంచెం మీ క్రానికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని మీరు కనుచూపులో ఉంచుకొని వాటికి తద్గూలంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రయాణాలు చేసుకోవడం ఇంపార్టెంట్ కనిపిస్తుంది. ఇకపోతే మీకు ఉద్యోగంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాటికి కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా మీకు 9వ ఇంటిపతి 10వ ఇంటిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 10వ ఇంట్లో వక్రించున్నారు. మీరు చేసే ప్రయత్నాలలో ఎక్కడో చిన్న వెలితి అవరోధాలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి మీరు చేయవలసింది శనికి ఒక్కసారి శనివారం ప్రదక్షిణ ప్రదోషకాలం అనగా ఈవినింగ్ 6 to 7 టైంలో మీరు ఆ ప్రదక్షిణలు చేయటం, ఆయన దగ్గర దీపారాధన చేయటం ఇలాంటివి చేయడం మూలంగా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. విజయావకాశాలు బాగా కలిసి వస్తున్నాయి. ఇవన్నీ మీకు ఫ్లక్చువేషన్స్ అనేది తొలగి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి లా ఎడ్యుకేషన్, లా ఉద్యోగపరంగా లానే ఎంచుకుని న్యాయవాది వృత్తులలో ఉన్నవారికి కూడా బాగుంటుంది. మీకు మీరు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ వర్క్ తోటి లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక పనిలో ప్రావీణ్యం పొంది ఉంటే మాత్రం దాంతో మంచి గెయిన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వృషభ రాశి వారి యొక్క గోచరం. వృషభ రాశి వారు శుక్రవారం రోజు అమ్మవారికి లక్ష్మీదేవికి ఉదయం 10:30 to 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో తెల్లని పుష్పాలతో పూజించండి. అలాగే మీరు అమ్మవారికి పసుపు కుంకుమలతో చేస్తూ ఎక్స్పెషల్లీ వృషభ రాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంచెం మీరు వైభవలక్ష్మి పూజలు ఇలాంటివి ఏవైనా, వైభవలక్ష్మి పూజలు అంటే మనకు 3 వారాలు 5 వారాలు 9 వారాలు లెక్క ఉంటుంది. ఆ వ్రతం, వైభవలక్ష్మి వ్రతం అనేది ఒకసారి నెట్లో కొట్టి చూసి దాన్ని ఎలా చేయాలో ఆచరించి మీరు ముత్తైదువులకి వాయనాలు ఇచ్చుకున్నట్లయితే చివరి వారం మీకు సకల శుభాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు దశమాధిపతి లాభాధిపతి వక్రించి 10వ ఇంటిపతి అయినటువంటి శని 11, 9, 10 హౌసెస్కి ప్లానెట్ అయినటువంటి శని వక్రించి దశమ కేంద్రంలో ఉన్నారు. ఉద్యోగంలో కొంత చిన్న చిన్న అవరోధాలు అన్నాం కదా, ధనమే కదా ప్రతిదానికి కారణం. మన వృత్తి బాగుంటేనే మనకు మిగతా అవసరాలు అవకాశాలు అన్నీ కలిసి వస్తాయి. అందుకని వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి చిన్న చిన్న అవరోధాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు ఇంట్లో పెంచే మాట అయితే మేడి వృక్షాన్ని పెంచడానికి మీరు ప్రయత్నించండి. మేడి వృక్షాన్ని పెంచి అమ్మవారికి తులసీమాతకి ఎలా పూజ చేస్తామో అలా కూడా మీరు చేసినట్లయితే ఇంకా కనక వృక్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మీరు ఆచరించవలసింది. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు వచ్చేసి పగడాన్ని ధరించండి. రోహిణి నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. కృతికా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. ఇక వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే మీకున్నటువంటి ఇబ్బందులు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. ఈ గోచారం 30-40% పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. అలాగే యోగా క్లాసులు, మెడిటేషన్ ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, గమనించగలరు. శుభం.